पीआरसी साधन समिति इच्चिनटुवंटि पिलुपु मेरकु चलो विजयवाड़ा कार्यक्रम में लक्षलादि मंदि उद्योग उपाध्यायुलु पाल्गोन्नारनि एपीजेएससी पलमनेरु तालूका चैर्मन आनंद बाबू अन्नारु। पीआरसी साधन समिति इच्चिनटुवंटि पिलुपु मेरकु चलो विजयवाड़ा कार्यक्रम चेपट्टि लक्षलादि मंदि उद्योग उपाध्यायुलु ई निरसनलो पाल्गोन्नट्लु तेलिपारु। पीआरसी साधन समिति इच्चिनटुवंटि पिलुपु मेरकु चलो विजयवाड़ा कार्यक्रम लक्षलादि मंदि उद्योग उपाध्याय విశ్రాంత ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, సిపిఎస్ ఉద్యోగులు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, ప్రతి ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయుడు కూడా ఈరోజు ఊవెత్తున ఎగిసినటువంటి కెరటంలాగా మరి ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవడం జరిగింది. ఈరోజు పోలీసులను ఉపయోగించి ప్రభుత్వం నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన మరి గృహ నిర్బంధం చేసిన రైళ్లలో బస్సుల్లో మరి వెళ్ళనీయకుండా అనేక ఆటంకాలు కల్పించిన ఉద్యోగుల్లో నెలకొన్నటువంటి అసంతృప్తి జ్వాలలు మరి ఈరోజు విజయవాడ పట్టణాన్ని తాకాయి, ప్రభుత్వాన్ని తాకాయి. ఖచ్చితంగా ప్రభుత్వం ఈరోజు విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమాన్ని చూసైన ఉద్యోగులతో చర్చలకు పిలవాలి. సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకోవాల్సినటువంటి పిఆర్సి సమస్యని మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరూ కూడా రోడ్లపైకి తెచ్చినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే. మరి ఈరోజు పోలీస్ సోదరులు కూడా మరి వాళ్ళకు కూడా జీతాలు తగ్గించినటువంటి పరిస్థితిలో మరి ఉద్యోగ ఉపాధ్యాయులు ఏదైతే ఆందోళన చేస్తున్నారో వారు కూడా మాకు ఖచ్చితంగా సహకరించారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున విజయవంతమైంది అంటేనే ప్రభుత్వానికి ఇకనైనా కనువిప్పు కలగాలి. ఉద్యోగులు ఏమీ కూడా గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో మెరుగైన పీఆర్సీలు ఇస్తామని, సిపిఎస్ రద్దు చేస్తామని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని, మరి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ చేసి వారి కొత్త పీఆర్సీలో జీతాలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో 4 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని పదే పదే మరి అడగడం జరిగింది. కానీ ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తూ మరి సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోవడం వల్ల మాత్రమే ఉద్యోగులు ఈరోజు సమ్మెబాట పడుతున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ విజయవాడలో ఈరోజు జరిగినటువంటి ర్యాలీలో ప్రజలందరూ కూడా రోడ్లకు ఇరువైపులా బిందెలతో మరి మజ్జిగ ప్యాకెట్లు, నీళ్ల ప్యాకెట్లను ఉద్యోగస్తులందరికీ కూడా మరి పంచుతూ వారు తమ సంపూర్ణ మద్దతు ఈరోజు ఉద్యోగులకు ప్రకటిస్తున్నారంటేనే ప్రభుత్వంలో ఉద్యోగులు భాగం, ప్రజలు భాగం. ఎప్పుడు కూడా ఉద్యోగస్తులు ప్రజలకు సేవ చేసేటటువంటి మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలకి ఉద్యోగస్తుల పైన వ్యతిరేకత భావన అనేది రానే రాదు. అవసరం వచ్చినప్పుడు ప్రజలు కూడా ఉద్యోగస్తుల పైన ప్రేమ కురిపిస్తారని ఈరోజు విజయవాడ వాసులు నిరూపించారు. విజయవాడ ప్రజలందరికీ కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం దయచేసి చర్చలు ప్రారంభించి మరి ఇంతటితో ఈ ఆందోళన కార్యక్రమాలు ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దయచేసి ప్రభుత్వం అశుతోష్ మిశ్రా గారి కమిటీ నివేదికను ముందర పెట్టుకుని ఉద్యోగ సంఘాలతో చర్చించి మెరుగైన పీఆర్సీని ప్రకటించడమే కాకుండా ఏవైతే సిపిఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ లాంటి దీర్ఘకాలిక డిమాండ్లు అయితేనేమి, మరి చిన్న చిన్న సమస్యలు కూడా ఈరోజు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి పరిస్థితి, ఉద్యోగులు దాచుకున్నటువంటి జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ సొమ్ములు కూడా మరి సకాలంలో వారికి అందనటువంటి పరిస్థితి, ఇదంతా కూడా దయచేసి ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని ప్రభుత్వానికి, ప్రభుత్వం దృష్టికి గట్టిగా తీసుకురావాలనే ఉద్దేశంతోనే మరి ఆందోళన కార్యక్రమాల వరకు వెళ్ళడం జరిగింది. మరి ఈరోజు చూసినటువంటి ధర్నా కార్యక్రమాన్నైనా మరి ప్రభుత్వం కనువిప్పు కలగాలి. ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించి అన్ని సమస్యలను, ఎందుకంటే న్యాయమైనటువంటి డిమాండ్లను కూడా కనీసం పరిష్కరించాలి.
లేదంటే మేమందరూ కూడా 6వ తేదీ అర్ధరాత్రి నుంచి మరి సమ్మె చేయబోతున్నాం ఈ సమ్మెకి జరిగే పర్యవసానాలన్నింటికి కూడా ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఎందుకంటే ఈ రోజు సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు గాని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గాని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖల ఉద్యోగులు ఉపాధ్యాయులు ఈ రోజు ఒకే సంఘంగా ఏర్పడి మరి ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నాయి దయచేసి ప్రభుత్వం దీన్ని ఇంకా కొనసాగించేటటువంటి కార్యక్రమం దయచేసి వద్దు గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి మరి వెంటనే దీనికి పరిష్కారం కనుగొనాలి మరి మాకు కూడా ఉద్యోగులుగా ప్రజలకు ఇబ్బంది కలిగించేది ఇష్టం లేదు కాబట్టి 1/7/2018 సంవత్సరంలో రావాల్సినటువంటి పిఆర్సిని మరి ప్రభుత్వం ఇవ్వకుండా వాయిదాలు ఉద్యోగ సంఘ నాయకుల్ని ఉపాధ్యాయ సంఘ నాయకుల్ని ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేసిన ఈ రోజు నాయకులతో పని లేకుండా ప్రతి ఒక్క ఉద్యోగి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు సొంతంగా తనకు తానే నాయకుడై ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నడిపించారు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను